బడ్జెట్ కు ఆమోదం తెలిపింది తెలంగాణ కేబినెట్. ప్రగతి భవన్ లో భేటీ అయిన మంత్రివర్గం బడ్జెట్ పై చర్చించ ఆమోదించింది. రేపు అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. రెండో విడత కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. దీంతో బడ్జెట్ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. రేపు ఉదయం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. గత ఏడాది 2,56,958 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే గత ఏడాది కంటే ఈసారి బడ్జెట్ అంచనాలు 15 నుంచి 20% వరకు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో తెలంగాణ బడ్జెట్ దాదాపు 3,00,000 కోట్లకు చేరుకునే అవకాశముంది. ఆ స్థాయిలో నిధులను ప్రభుత్వం ఏ విధంగా సమకూరుస్తుంది అనేది ఉత్కంఠ రేపుతోంది.